నమస్తే వెల్కమ్ టు టీవీ చంద్రబాబుని కుప్పంలో ఓడించాలని వైసీపీ అన్ని రకంగా ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పం నియోజకవర్గంలో తన పార్టీ జెండా ఎగురవేయాలన్నది జగన్ కళ అందుకే కుప్పంలో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో చాలా ప్రయత్నాలు చేశారు అయితే సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు వైసీపీ నేతలు కూడా కుప్పం గెలుపుపై మాట్లాడడం తగ్గించేశారు కుప్పంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ సాధించిన వరుస విజయాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు గట్టిగానే ఉంటుందని అందరూ భావించారు కానీ తాజాగా వైసీపీకి అంత సీన్ లేదు అని తేలిపోయింది కుప్పంలో గెలుపు గురించి వైసీపీ పట్టించుకోవడం మానేసినట్లుగా కనిపిస్తోంది అదే సమయంలో టీడీపీ కూడా తమ కంచుకోట కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వ్యూహం పన్నుతోంది ముప్పై ఎనిమిది మందితో ఇప్పటికే కమిటీని నియమించింది మండలి ఎన్నికల్లో సత్తా చాటిన కొత్త ఎమ్మెల్సీకి కమిటీ బాధ్యతలను అప్పగించింది ఏడాదిన్నర క్రితం వైసీపీ అధినేత జగన్ సీఎం హోదాలో కుప్పంలో అడుగుపెట్టిన రోజు కుప్పం గోడలపై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకి మెజారిటీ తగ్గడం ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించడంతో టీడీపీలో కొంత కలవరం మొదలైంది మంత్రి పెద్దిరెడ్డి కుప్పం టార్గెట్గానే పొలిటికల్ స్టెప్స్ వేయడంతో కుప్పంపై టీడీపీ హైకమాండ్ మరింతగా ఫోకస్ పెంచింది ప్రతి మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేగా కుప్పం పర్యటనకు రావడమే కాకుండా కుప్పంలో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కుప్పంలోని నాలుగు మండలాల్లో ప్రస్తుతం ఒక్కో లీడర్ పెత్తనం కొనసాగుతూ ఉండగా ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిటీ తెర వచ్చింది స్థానిక నాయకత్వంపై గత కొంతకాలంగా క్యాడర్లో ఉన్న అపనమ్మకం వ్యతిరేకతకు చెక్ పెట్టాలని భావిస్తున్న హైకమాండ్ క్యాడర్లో ఉన్న కన్ఫ్యూజన్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించింది ఇక ఇప్పటి వరకు ఉన్న ఆ నలుగురు ముఖ్య నేతలే కుప్పం టీడీపీకి దిక్కు కావడంతో పార్టీ లీడర్లపై క్యాడర్ చేస్తున్న ఫిర్యాదులు చంద్రబాబుకు సైతం ఇబ్బందిని కలిగించాయి ఈ నేపథ్యంలోనే ద్వితీయ శ్రేణి టీడీపీ క్యాడర్ను వైసీపీ అట్రాక్ట్ చేసింది పట్టు సడులుతున్న పార్టీ పరిస్థితిని గుర్తించిన పార్టీ హైకమాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వ్యూహం మార్చాలి అనుకుంది మొదటికే మోసం రాకుండా జాగ్రత్త పడింది ఇందులో భాగంగా లక్ష ఓట్ల మెజారిటీని టార్గెట్ పెట్టుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు రికార్డు మెజారిటీ సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది ఇప్పటిదాకా కుప్పన్ రాజకీయాన్ని నడిపించిన పాత తరం నేతల్ని పక్కన పెట్టేసి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించింది అక్కడ ఒకరిద్దరు నేతల పెత్తనానికి ఇకపై ఛాన్స్ లేకుండా చేసింది ఏకంగా ముప్పై ఎనిమిది మందితో ఎన్నికల కమిటీ వేసింది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి లక్ష ఓట్ల మెజారిటీ అయ్యే లక్ష్యంగా వ్యూహం పన్నిన టీడీపీ హైకమాండ్ కుప్పన్ టీడీపీ వ్యవహారాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించింది ఇక ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ను ముప్పై ఎనిమిది మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పన్ నియోజకవర్గ ఎన్నికల కమిటీకి చైర్మన్ను చేసింది వారంలో మూడు రోజుల పాటు కుప్పంలోనే కంచర్ల శ్రీకాంత్ మకాం ఉండేలా ప్లాన్ చేసింది ఈ కమిటీలన్నీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని టచ్ చేసి గడిచిన ముప్పై ఐదేళ్లుగా డెవలప్ అయిన విధానాన్ని ప్రజలకు వివరించి చెబుతాయి అలాగే ఓటర్ల జాబితాలను సరిచూసుకోవడం పోలింగ్ కేంద్రాల వారీగా టీడీపీకి వేసే ఓట్లను గుర్తించడం సాంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న జనాలను గుర్తించడం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ప్రత్యేకంగా కుప్పానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం ఇలాంటి వాటన్నింటినీ ఏకకాలంలోనే చేయాలన్నది చంద్రబాబు టార్గెట్గా తెలుస్తోంది చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో వైసీపీ కుప్పం ఆశలు ఆవిరైనట్లే అని తెలుస్తోంది